అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు కలిగిన వన్ జీరో ఫోర్ వాహనాల రాకతో గ్రామాల ముంగిటకే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాలకు సంజీవిని లాంటి వన్ జీరో ఫోర్ సేవలను ఆధునీకరించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజారోగ్యం పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కితాబిచ్చారు జిల్లాలకు ఇచ్చిన ముప్పై నాలుగు వాహనాల్లో కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కేటాయించిన వన్ జీరో ఫోర్ వైద్య సేవ వాహనాలు శుక్రవారం జిఎం వలస మండలం చిన మేరంగికి చేరుకోగా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వైసీపీ ఆరుకు పార్లమెంటరీ అధ్యక్షులు సత్రుచర్ల పరిషత్ రాజు వాటికి స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి జెండా ఊపి ఈ వాహనాల సేవలను ప్రారంభించారు ఈ సందర్బంగానే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో వన్ జీరో ఫోర్ వాహన వైద్య సౌకర్యం బాటిలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు బీపీ షుగర్ ఆస్తమా తదితర వైద్య చికిత్స కోసం వన్ జీరో ఫోర్ వాహనాలపైనే ఆధారపడేవారని వాటి ద్వారానే రోగులకు నెలకు సరిపడా మందులను కూడా అందించేవారని గుర్తు చేశారు అయితే టీడీపీ ప్రభుత్వం వన్ జీరో ఫోర్ వాహనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటుగా రోగులకు కావాల్సిన ఔషధాలను కూడా అంతంత మాత్రంగానే అందించేదని విమర్శించారు వైఎస్సార్ హయంలో నెలలో ఇరవై ఎనిమిది రోజులు గ్రామాలకు వెళ్లే వన్ జీరో ఫోర్ వాహనాలు టీడీపీ హయంలో నామమాత్రంగానే సేవలను అందించేవని ఈ వాహనాలు శిథిలావస్థకు చేరుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు